Hello my dear friends, welcome back. This is Venkatesh Mogili, full stack developer. Welcome to Design Pattern Series episode 3. ఈ ఎపిసోడ్ లో మనం బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్ గురించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా రియాక్ట్ లో మీ కెరీర్ స్టార్ట్ చేసి రియాక్ట్ లేటెస్ట్ ఫీచర్స్ తో మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే రియాక్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ అవ్వండి. న్యూ బ్యాచ్ 19th October స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ వచ్చేసి వీకెండ్స్ లో మార్నింగ్ 9 to 10:30 లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ 6 to 7:30 ప్రాక్టీస్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 4 to 6 weeks డ్యూరేషన్ ఉండేది. అలానే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి 3 months ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాము. సో ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా రియాక్ట్ లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ ఇచ్చిన లింక్ యాక్సెస్ చేసి రియాక్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ అవ్వచ్చు. అలానే సేమ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి హెల్ప్ అవుద్ది అనుకున్నా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకున్నాము. సో ఈ ఎపిసోడ్ లో బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటాము. లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ 3. సో బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్ లో మనకి 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. అందులో 1 చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్, 2 ఇటరేటర్ ప్యాటర్న్, 3 అబ్జర్వర్ ప్యాటర్న్. సో ఇవి పాపులర్ బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్ అన్నమాట. సో ఇందులో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫస్ట్ది చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్. సో చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి చైన్ ఆఫ్ హ్యాండ్లర్స్కి రిక్వెస్ట్ని పాస్ చేసిద్ది. అంటే ఈచ్ హ్యాండ్లర్కి మనం రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయడం కానీ లేదా నెక్స్ట్కి పాస్ చేయడం కానీ జరిగితే దాన్ని మనం చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాము. సో ఇక్కడ మనం ఒక టాస్క్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ టాస్క్ని ఒక్కొక్కరికి పాస్ చేసుకుంటూ ఇలా చివరి వరకు వస్తే దీన్ని మనం చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సో ఇప్పుడు ఈ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏటీఎం ఉంది కదా, సో ఏటీఎంలో మనం కార్డ్ పెట్టిన వెంటనే మనకి మనీ అనేది రాదనమాట. సో ఒక్కొక్క స్టెప్ వెళ్తూ చివరికి మనకి మనీ అనేది వచ్చింది. సో దీన్ని మనం చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాము. అంటే ఫస్ట్ మనం కార్డ్ పెట్టిన తర్వాత మనం లాంగ్ వే సెలెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ మనీ ఎంటర్ చేయడం, నెక్స్ట్ పిన్ ఎంటర్ చేయడం. సో ఇలా మొత్తం అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి మనీ అనేది విత్డ్రా అవుతుంది. సో ఇలా మనకి చైన్ ఆఫ్ హ్యాండ్లర్స్ అనేవి ఉన్నప్పుడు చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇదే సింపుల్ గా చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్ అంటే. సో ఇప్పుడు ఇటరేటర్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో ఇటరేటర్ ప్యాటర్న్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మధ్య ట్రావర్స్ అయితే దాన్ని మనం ఇటరేటర్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు డైరెక్ట్ గా వెళ్లకుండా మధ్యలో త్రూ ఎలిమెంట్స్ మనం ట్రావర్స్ అయితే దాన్ని మనం ఇటరేటర్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సేమ్ ఇలానే మనం బ్రౌజర్లో డామ్ ఎలిమెంట్స్ చూస్తే ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి ట్రావర్స్ అవుతూ ఉంటాము. సో ఇది కూడా ఇటరేటర్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో జావాస్క్రిప్ట్లో ఉన్న బిల్టిన్ ఫంక్షన్స్ అయినా ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ కానీ ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్, సో ఇవన్నీ కూడా మనకి ఈ ఇటరేటర్ ప్యాటర్న్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో అంటే మనం ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు వాటిలన్నింటినీ ఇటరేట్ చేస్తాము. సో అదే సింపుల్గా ఇటరేటర్ ప్యాటర్న్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఇది సింపుల్గా ఇటరేటర్ ప్యాటర్న్ సంబంధించి. సో నెక్స్ట్ ఫైనల్గా అబ్జర్వర్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో అబ్జర్వర్ ప్యాటర్న్లో మనకి సబ్స్క్రిప్షన్ మెకానిజం అనేది ఉండిద్ది. సో దీని ద్వారా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్కి నోటిఫికేషన్ అనేది వెళ్ళొద్ది అనమాట. అంటే సో ఒకసారి మనం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని ఉంటే మనకి ఏవైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. సో దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సపోజ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, సో నేను ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. సో అప్పుడు మీరు ఫాస్ట్గా వీడియో అనేది చూడొచ్చు. సో ఇప్పుడు అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి రియాక్ట్లో యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ఉండేది కదా. సో ఈ హుక్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే డిక్లేర్ చేస్తున్నామో సో అది 1 time ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో ఇందులో మనం ఏదైనా వేరియబుల్ని పాస్ చేసామనుకోండి, అంటే ఇక్కడ ఉన్న డిపెండెన్సీ అరేలోకి ఏదైనా వేరియబుల్ని పాస్ చేస్తే ఆ వేరియబుల్ అనేది చేంజ్ అయిన ప్రతిసారి కూడా మనకి కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుద్ది అనమాట. అంటే యూజ్ ఎఫెక్ట్కి మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అందులో ఏదైనా చేంజ్ జరిగితే ఎంటైర్ కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది, ఎందుకంటే దానికి అది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంది. సో దీన్ని మనం సింపుల్గా అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో ఫైనల్గా బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్లో ఉన్న 3 ప్యాటర్న్స్ గురించి చూసాము. సో మీకు ఈ ప్యాటర్న్స్ అన్నిటి మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఒకసారి ఫైనల్గా సమ్మరీ చూద్దాం. సో చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి చైన్ ఆఫ్ హ్యాండ్లెస్ని రిక్వెస్ట్లా పాస్ చేసిద్ది. నెక్స్ట్ ఇటరేటర్ ప్యాటర్న్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మధ్య ట్రావెల్స్ అవుతూ ఉండిద్ది. అబ్జర్వర్ ప్యాటర్న్ అంటే వన్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.
సో ఇవి సింపుల్ గా ఈ బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులర్ డిజైన్ ప్యాటర్న్స్. సో దీంతో మనకి 3 కేటగిరీస్ లో ఉన్న పాపులర్ డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా కవర్ చేసాము. సో అగైన్ ఈ డిజైన్ ప్యాటర్న్స్ అన్నింటినీ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో యూజ్ చేయాలంటే అది మ్యాండేటరీ కాదు, బట్ ఎక్కువగా మనం ఈ ప్యాటర్న్స్ అన్నింటినీ చూస్తూ ఉంటాము. సో ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టు 20% ఎఫర్ట్ తో 80% రిజల్ట్స్ ని అచీవ్ చేయగలుగుతాము. సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ ప్యాటర్న్స్ ఏదైనా మీకు యూస్ఫుల్ అనుకుంటే ఆ ప్యాటర్న్స్ ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ జేఎస్ క్రాష్ కోర్స్ సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందు వస్తాయి. సో ఒకవేళ మీరు రియాక్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ ఇచ్చిన లింక్ని యాక్సెస్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. అలానే విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న ఏ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా ఈ లింక్ని యాక్సెస్ చేసి పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. ఇందులో అన్ని కోర్సెస్ అప్ టు డేట్ కోర్సెస్ ఉంటాయి. సో VM50 అనే కోడ్ని యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ పొందొచ్చు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూస్ఫుల్ అయినా ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ముందుకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ మొగిలి.